చాలా చాలా ఈగర్గా వెయిట్ చేసిన సినిమా ప్రాజెక్ట్కే. ప్రాజెక్ట్కే నుండి అయితే క్లిమ్స్ అనేది వచ్చేసింది అనమాట. ఇక మనం ప్రాజెక్ట్కే అనకూడదు, కల్కి అని చెప్పొచ్చు. కల్కి అని ఎందుకు పెట్టారంటే ఆ ప్రాజెక్ట్ పేరు, సో వాళ్ళు చేసే ప్రాజెక్ట్ పేరు కల్కి. సో కల్కిని షార్ట్ కట్లో ప్రాజెక్ట్కే అని పిలుచుకుంటారు. సో ఈ కల్కిలో హీరో అసలు ప్రభాస్ ఏంటి, తన క్యారెక్టర్ ఏందని చెప్పేసి సో మనం వచ్చే వీడియోస్లో మాట్లాడుకుందాం. అసలు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లిమ్స్ గురించి మాట్లాడుకుందాం భయ్యా. క్లిమ్స్ చూస్తున్నంతసేపు నేను మరో మార్వెల్, మరో డీసీ అని అనుకున్నాను. ఎందుకంటే అది ప్రతిదీ మార్వెల్ అనే ఫీలింగ్ వస్తుంది భయ్యా, అంతా అట్రాక్టివ్గా చేశారు. నాకైతే ప్రాజెక్ట్కి అసలు క్లిమ్స్ మామూలు సాటిస్ఫైయింగ్ కాదు, సలార్లో లేని సాటిస్ఫైయింగ్ ఈ ప్రాజెక్ట్కేలో అయితే నాకు దొరికింది. సో ఇందులో అమితాబ్ బచ్చన్ రోల్ చూసుకోవచ్చు మీరు. సో అమితాబ్ బచ్చన్ రోల్ కూడా చాలా బాగుంది. దీపికా పదుకొనేని కూడా మంచిగా చూపించారు. అండ్ అసలు ఇందులో ఒక్కొక్కరు మాత్రం వింతగా ఉన్నారు భయ్యా, రోబో సూట్స్ వేసుకొని వింతగా ఉన్నారు. సో అమితాబ్ బచ్చన్ అనేది పంతులు అనమాట. సో తను ఏంటి అని చెప్పేసి సో ఈ మూవీ యొక్క స్టోరీ. సో ఆ పంతులు అనేది వీళ్ళిద్దరికి గొడవ జరుగుతుంది అనమాట, ప్రభాస్కి అండ్ ఆ పంతులకి ఇద్దరికి గొడవ జరిగి సో ఆ పంతులు అనేది చనిపోతాడు. చనిపోయి ప్రభాస్ దాంట్లో అనేది వచ్చేస్తాడు, దేవుడిగా మారి ప్రభాస్ దాంట్లో అయితే వచ్చేస్తాడు. తర్వాత నుండి ప్రభాస్, చెడ్డవాడిగా ఉన్న ప్రభాస్ మంచివాడిగా అయిపోతాడు అనమాట. సో అందరితో అప్పుడే సో అందరితో గొడవలు అనేది పెట్టి సో మంచిగా మార్చేస్తాడు. సో ఎప్పుడైతే అధర్మం గెలిచిందో అప్పుడు ధర్మం గెలవాలని చెప్పేసి ప్రభాస్ అనేది అడ్డుగోడగా నిలుస్తాడు. సో అదే ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ స్టోరీ లైన్ ఇంకా సాగుతూ పోతుంది అనమాట. ఇందులో దీపికా పదుకొని కూడా ఒక రోల్ అనేది చేస్తుంది. సో చాలా అనేది ఇప్పుడు జవాన్లో కొన్ని రోల్ అనేది చేసింది కదా, అలాంటి రోలే ఇందులో కూడా చేస్తుంది అనమాట. సో అడ్వాన్స్డ్గా అంటే ఇది 2898 సో అట్లా వస్తుంది అనమాట. సో మీరు ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. సో ఒకసారి క్లిమ్స్ చూసి దాని తర్వాత మీరు మాట్లాడండి. రియల్లీ చాలా బాగుంది, మీకు నచ్చిందో నచ్చలేదో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.